స్కూల్లో క్లాసెస్ చెప్పేటప్పుడు ఒక టీచరు ఒక క్వశ్చన్ అడుగుతుంది ఐదు వందల రూపాయలు కనుక మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పి స్టూడెంట్స్ని అయితే కనుక అడుగుతుంది అనమాట టీచరు అడిగినప్పుడు ఆ స్టూడెంట్స్ ఏం చెప్పారో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము స్కూల్లో ఏంటంటే క్లాసెస్ చెప్పేటప్పుడు ఒక టీచర్ ఏమంటుందంటే మీకు కనుక నేను ఒక ఐదు వందల రూపాయలు కనుక ఇస్తే మీరు ఏం చేస్తారు ఒక్కొక్కరు లెగ్స్ చెప్పండి అని చెప్పేసరికి ఒకరు లెగ్స్ నేను ఐదు వందల రూపాయలు ఇస్తే కనుక మా ఫ్యామిలీతో నేను ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తానని ఒకళ్ళు చెప్పారు ఇంకొకరు వచ్చేసి ఏవైనా కారు బొమ్మలు కొనుక్కుంటానని ఒకళ్ళు చెప్పారు అలాగే ఇంకొకరు ఏంటంటే షట్లు కొనుక్కుంటానని ఒకళ్ళు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అనమాట అంతలో ఒక అతను లెగిసి నాకు కనుక ఐదు వందల రూపాయలు ఇస్తే మా అమ్మకి నేను కళ్ళజోడు కొనిస్తాను అని చెప్పేసరికి ఆ టీచర్స్ అందరూ కూడా నిజంగా షాక్ అవుతారు ఎందుకు ఎవరికి వాళ్ళు కొనుక్కుంటామని చెప్తున్నారు కదా నీకు ఇస్తే ఫైవ్ హండ్రెడ్ ఎందుకు మీ మమ్మీకి కొంటావు అని చెప్పేసి అడిగినప్పుడు నా తల్లి నన్ను చాలా కష్టపడి చదివిస్తుంది నా తండ్రి చనిపోయిన తర్వాత నుంచి ఆమె కూలి పనులు చేసుకుంటూ నాకు నన్ను మంచిగా చదివిస్తుంది అలాగే ఏంటంటే మా చెల్లిని కూడా చదివిస్తుంది కాబట్టి ఆమెకి కళ్ళకి కొంచెం మస్తుకలు రావడం వల్ల కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి నేను ఆమెకు ఈ ఐదు వందలు కనుక ఇస్తే కనుక ఖచ్చితంగా ఆమెకు కళ్ళజోడు కొనిస్తానని చెప్పేసరికి నిజంగా టీచర్కి వెంటనే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తా అన్నమాట సరిపోయింది తీసుకొని నువ్వు కష్టపడి పెద్ద అయిన తర్వాత నా అప్పు నాకు తీర్చేయి నాకు అప్పుడు ఐదు వందలు ఇచ్చేయని చెప్పినప్పుడు ఆ విధంగానే తీసుకొని కళ్ళు చూడు కొంటాడనమాట ఈ స్టోరీ ఎవరితో కాదు ఐఏఎస్ ఆఫీసర్ తుకారం గారిది అనమాట పెద్ద అయిన తర్వాత ఆయన ఐఏఎస్ అయిన తర్వాత ఐదు వందలు తీసుకెళ్ళి సేమ్ మాస్టర్కి ఐదు వందలు ఇచ్చేసి మళ్ళీ ఒకసారి ఈ జరిగిందంతా కూడా ఆ మాస్టర్కి వివరిస్తారనమాట మీకు ఈ వీడియో పట్ల ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్స్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ